మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరి పట్న పార్టీ ఆఫీస్ వద్ద 23 మంది లబ్ధిదారులకు 969,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ నిరుపేదలు ప్రైవేట్ దావఖానాల్లో ఆపత్కాలంలో ఖర్చు పెట్టిన సొమ్మును ముఖ్యమంత్రి దయంత హృదయంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తిరిగి చెల్లిస్తున్నారని తెలియజేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజలకు వైద్యం భారం కాకూడదన్న సదుద్దేశంతో ఈ పథకానికి రూపకల్పన చేసినట్లుగా తెలియజేశారు. రాష్ట్రంలోని వీలైనన్ని ఎక్కువ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నామన్న ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులు అందించామని తెలియజేశారు. త్వరలోనే ప్రభుత్వం 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుందని తామే స్వయంగా ప్రతి వార్డులో లబ్ధిదారులకు అందిస్తామని అన్నారు. ఇచ్చినటువంటి ఈ చెక్కుల కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన ఎంపీ గారు ముఖ్యమంత్రి గారు పేదలకు అండగా ఉండాలనేటటువంటి ఆలోచనతో పేదలు వైద్యం నిమిత్తం భారీగా ఖర్చులు చేసుకోకుండా ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి లబ్ధి చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎక్కడన్నా కొంత బిల్లులు ఎక్కువై ప్రైవేట్ ఆసుపత్రులలో అందుబాటులో అప్పటికప్పుడు చేరినటువంటి వాళ్ళకు సంబంధించి కూడా ఇమీడియట్ గా వాళ్ళకి తక్షణ సహాయం కింద వాళ్ళు ఏవైతే డబ్బులు కట్టుకున్నారో దాంట్లో మాక్సిమం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి ఇప్పించేటటువంటి ఒక మంచి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు ఇవాళ పేదలకు సంబంధించి వివిధ ఆసుపత్రుల్లో వాళ్ళు చెల్లించినటువంటి బిల్లుల్ని ప్రభుత్వం రియంబర్స్మెంట్ లెక్క ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. భారతదేశంలో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం లేదు. సో దాంట్లో భాగంగా ఇప్పటికే చెన్నూరు నియోజకవర్గంలో విపరీతంగా అసలు చాలా సందర్భాల్లో 100,000 రూపాయలు ఒక్కొక్కరికి తర్వాత ఎక్కువ సమయం కూడా కాకుండా వీలైనంత తొందరలోనే వాళ్ళకి ఇచ్చేటట్టుగా. కాళేశ్వరం ప్రాజెక్టు పాకిస్తాన్ లో ఉందా లేక ఆఫ్ఘనిస్తాన్